సో కార్తీక మాసం సందర్భంగా నేను శివుణ్ణి తయారు చేయడం చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సినవి కార్డ్బోర్డ్ షీట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ 3. దీనికి ఏమీ మెజర్మెంట్స్ అవసరం లేదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది శివునికి ఆసనము. సో ఆ ఆసనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. దీనికోసమే నేను 3 కార్డ్బోర్డ్ షీట్స్ తీసుకున్నాను. సో ఈ వీడియోలో శివుణ్ణి తయారు చేయడం ఎలాగో నేను చూపిస్తున్నాను. సో కార్డ్బోర్డ్ షీట్స్ని గ్లూగన్తో అంటించుకున్నాను. శివుని ఆసనం తయారైంది. దీనిపైన కవర్ చేయడానికి నేను ఒక వెల్వెట్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. సో చెప్పాను కదండి గ్రీన్ కలర్ వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను ఇక్కడ. సో ఈ చూపించిన వెల్వెట్ క్లాత్ని ఆ ఆసనానికి అంటించేసుకుంటున్నాను. సో ఆ క్లాత్ని ఆసనానికి అంటించేసుకున్నా. సో చూసారు కదండి. ఇప్పుడు నేను ఈ క్లే ఉపయోగించి శివుణ్ణి తయారు చేయడం చూపిస్తున్నా. ఆ క్లే ఎంతో కాదండి, 50 రూపీస్. సో క్లే లేని వాళ్ళు ఎంసీల్ అయినా వాడచ్చండి. వైట్ ఎంసీల్ అంటే ఇస్తారు హార్డ్వేర్ షాప్లో, అలా దొరుకుతుంది వైట్ ఎంసీల్. సో ఇప్పుడు నేను చిన్న బాల్గా చేసుకుంటున్నాను క్లేని. సో ఇందాక రౌండ్ బాల్గా చేసుకున్న దానికి ఇప్పుడు నేను షేప్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇదేంటంటే శివుని పాదము, ఆ పాదం తయారు చేయడం కోసం నేను షేప్ అనేది ఇస్తున్నాను. సో ఈ పాదానికి వేళ్ళు ప్రింట్ కోసం నేను చిన్న నీడిల్ ఒకటి తీసుకొని ఇంప్రెషన్స్ ఇస్తున్నాను. సో చూసారు కదండి, సేమ్ అట్లాగే ఇంకొక రౌండ్ బాల్ కూడా తీసుకొని ఇంకో పాదం కూడా తయారు చేసుకున్నా. సో ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ని రోల్గా చేసుకున్నానండి, పేపర్ రోల్గా చేసుకున్నా. ఈ వీడియోలో నేను పేపర్ రోల్ని, పేపర్ న్యూస్ పేపర్ని సపోర్ట్గా తీసుకొని క్లే ఉపయోగించి చేస్తున్నాను శివుణ్ణి తయారు చేయడం అనేది. సో ఈ వీడియోలో ఏమేమి మెటీరియల్స్ వాడాననేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు నేను ఈ పేపర్ రోల్ తీసుకున్నాను, చూసారు కదండి. ఇదేంటంటే శివుని కాలుగా యూజ్ చేస్తున్నాను. అట్లాగే ఇందాక తయారు చేసుకున్న పాదాన్ని ఈ పేపర్ రోల్కి అంటించుకున్నా. గ్లూగన్నే ఉపయోగించి అంటించుకున్నానండి. సో ఇందాక చూపించిన పేపర్ రోల్ మొత్తానికి క్లే అనేది ఫిక్స్ చేస్తున్నాను. మొత్తం క్లే అనేది పేపర్ రోల్కి అంటించుకుంటున్నాను. కొంచెం మాత్రం పైన న్యూస్ పేపర్ ఉంచుతున్నాను నేను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఈ న్యూస్ పేపర్ పైన ఎందుకు ఉంచానంటే గ్లూగన్తో అంటించేటప్పుడు చాలా తొందరగా అతుక్కుంటుంది, ఫిక్స్ అయిపోతుంది అని చెప్పి ఆ న్యూస్ పేపర్కి గ్లూగన్ రాశాను. సో ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నేను ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఒక రోల్ లాగా రౌండ్గా చేసుకుంటున్నాను. అది దేనికోసం అంటే శివుని బాడీ స్ట్రక్చర్ కోసం.
సో ఈ న్యూస్ పేపర్ని రౌండ్ రౌండ్గా చేసుకున్న ఒక బాల్ షేప్లో, ఇది శివుని బాడీ స్ట్రక్చర్ కోసం ఇలా తయారు చేసుకున్న దాన్ని గ్లూగన్తో అంటించుకున్నాను. ఇప్పుడు చూపించేదంట శివుడిని బాడీ స్ట్రక్చరేనండి. సో ఇప్పుడు కాలు చూపిస్తున్నాను, సేమ్ ఇందాకట్లాగే న్యూస్ పేపర్ రోల్కి క్లే అంతా అంటించేసుకున్నా, అట్లాగే ఇందాక తయారు చేసుకున్న రెండో పాదం కూడా అంటించేసుకుంటున్నా. సో చూసారు కదండి, అక్కడ గ్లూగన్ అంటించాను, దానికి ఈ కాలు అనేది ఫిక్స్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకో పేపర్ రోల్ కూడా తీసుకొని వీడియోలో చూపించినట్టు ఫిక్స్ చేసుకుంటున్నాను, దానికి కూడా క్లే అనేది అంటించేస్తున్నాను. చూడండి ఆ పేపర్ రోల్కి క్లే ఫిక్స్ చేసుకుంటున్నాను నేను. సో కాలు కూడా ఫిక్స్ చేసుకున్నాను నేను. అలాగే రెండో పక్క కూడా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నా. సో కాలు ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ బాడీ స్ట్రక్చర్ కోసం న్యూస్ పేపర్ రోల్ చేసుకుంటున్నాను రౌండ్గా ఒక బాల్ లాగా. ఇది బాడీ స్ట్రక్చర్ కోసం. సో దీనిపైన మళ్ళీ గ్లూగన్ పెట్టి అంటించుకుంటున్నాను. సో అంటించేసుకున్న గ్లూగన్ పెట్టి నెక్స్ట్ ఇంకో పేపర్ రోల్ తీసుకున్నా. సేమ్ మెజర్మెంట్ కోసం నేను ఈక్వల్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు చూపించేది ఏంటంటే చేతులు అండి. చేతులు ఎలా తయారు చేసుకోవాలి కూడా ఒకసారి పేపర్ స్ట్రిప్స్ పేపర్ రోల్ తీసుకొని చూడండి. ఆ రోల్ చుట్టూ క్లే అనేది అంటించేసుకుంటున్నాను. జస్ట్ అలా రోల్ చేసుకుంటున్నాను క్లే పెట్టి. ఇప్పుడు ఇందాక చూపించిన బాల్కి హెడ్ ఫిక్స్ చేశానండి. సేమ్ ఇందాక న్యూస్ పేపర్ ఎట్లాగా ఒక బాల్ షేప్లో చేసుకున్నాను అలా చేసుకొని దానికి హెడ్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. సో ఆ న్యూస్ పేపర్ మొత్తం కవర్ చేయడానికి నేను క్లే అనేది యూస్ చేసి మొత్తం న్యూస్ పేపర్ కవర్ చేశాను. సో చూసారు కదండి, బాడీ స్ట్రక్చర్ అనేది తయారైంది. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు అరచేతులు తయారు చేయడం చూపిస్తున్నానండి. రెండు బాల్స్గా చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక స్టిక్ ఉపయోగించి అరచేతులు చూపిస్తున్నాను నేను ఎలా తయారు చేసుకోవాలో. అంటే నేను ఇక్కడ త్రిశూలం పట్టుకున్నట్టు, ఒక చేత్తో త్రిశూలం పట్టుకుని ఉన్నట్టు ఇంప్రెషన్ అనేది తీసుకుంటున్నాను. సో దానికోసం చేతిని అలా చేస్తున్నాను. సో ఇలా తయారైన దానికి వేలు ఇంప్రెషన్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ నీడిల్ ఉపయోగించి వేలు ఇంప్రెషన్స్ తీసుకుంటున్నాను. ప్రింట్స్ తీసుకున్నాను చూసారా. సో అలా తయారు చేసుకున్న దాన్ని ఇందాక చూపించిన హ్యాండ్కి అటాచ్ చేసేసుకున్నాను. సో అలా తయారు చేసుకున్న దాన్ని ఇప్పుడు గ్లూగన్తో అంటించుకుంటున్నాను. సేమ్ మొత్తం ఇదంతా న్యూస్ పేపరు క్లే ఉపయోగించానండి. ఇప్పుడు నేను
డ్రెస్ కోసం చిన్న మెటీరియల్ ఒకటి తీసుకున్నాను, క్లాత్. ముందర దాన్ని అంటించేసుకుంటున్నాను స్టార్టింగ్ని. సో చూసారు కదండి, అంటించుకొని దాన్ని కుచ్చులుగా పెట్టి డ్రెస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో చూసారు కదండి, డ్రెస్ అనేది అరేంజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక్కడ కుచ్చులుగా పెట్టుకుంటున్నాను నేను కొంచెం. అట్లాగే ఇంకొక పీస్, చిన్న పీస్ తీసుకొని దాన్ని కూడా డ్రెస్గా అరేంజ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, కుచ్చులుగా పెట్టుకున్నాను దీనికి కూడా. సో డ్రెస్ అనేది ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఇందాక చూపించిన హ్యాండ్స్ని అటాచ్ చేసుకుంటున్నాను. డ్రెస్ అరేంజ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేద్దామని వెయిట్ చేశానండి, లేకపోతే కొంచెం కన్వీనియంట్గా ఉండదని చెప్పి. సో ఇక్కడ కొంచెం నేను న్యూస్ పేపర్ని బేస్ చేసుకొని దాని మీదే గ్లూ గన్ ఉపయోగిస్తున్నానండి. గ్లూ పూసి అప్పుడు ఈ హ్యాండ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే కొంచెం గట్టిగా సపోర్ట్ ఉంటుందని చెప్పి న్యూస్ పేపర్కి మాత్రమే స్టిక్ చేసి ఇంకా నెక్స్ట్ క్లేతో కవర్ చేసేసాను. సో హ్యాండ్ అటాచ్ చేసుకున్నాను. సేమ్ అలాగే ఇంకొక హ్యాండ్ కూడా అటాచ్ చేసుకుంటున్నా. సో దీనికి కూడా క్లే అనేది మొత్తం ఫిక్స్ చేసేసి ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇందాకట్లాగే మళ్ళీ అరచేయిని తయారు చేసుకుంటున్నాను. సేమ్ అలా ఇంప్రెషన్ అవి తీసుకుంటున్నా. సో హ్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకున్నా నేను. ఇక్కడ నేను యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నానండి, బ్లూ అండ్ వైట్. సో ఈ రెండు కలర్స్ మిక్స్ చేసుకొని కలరింగ్ చేసుకుంటున్నాను. సో బ్లూ అండ్ వైట్ ఉపయోగించి కలరింగ్ చేసుకుంటున్నా. సో కలరింగ్ చేసుకున్నాను. ఇప్పుడు హెయిర్ అటాచ్ చేయడం కోసం నేను ఇక్కడ బ్లాక్ కలర్ ఊల్ తీసుకున్నాను. సో ఇలా ఊల్ని తీసుకున్న ఊల్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను సగానికి. ఇలా తీసుకున్న దాన్ని ఇంకొక చిన్న పీస్తో ముడి వేసుకుంటున్నాను. బ్లాక్ కలర్ ఊలే తీసుకొని చిన్న పీసు
ఈ రెండిటికి మధ్యలో ముడి వేసుకుంటున్నాను. తీసుకున్న ఊళ్ళకి మధ్యలో ముడి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూపించే ప్రాసెస్ అంతా శివునికి హెయిర్ చేయడం అండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా, జటాజూటం ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇలా తయారు చేసుకున్న దాన్ని నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, జస్ట్ మీకు చూపించడం కోసం అలా పెట్టి చూపించాను. ఇప్పుడు అంటించేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక పేపర్ రోల్ తీసుకున్నాను. దీనికి కూడా బ్లాక్ కలర్ వూల్ చుడుతున్నాను. కొంచెం చిన్న సైజ్ తీసుకున్నానండి పేపర్ రోల్. ఇప్పుడు తీసుకొని దీనికి బ్లాక్ కలర్ వూల్ అనేది చుడుతున్నాను. చూడండి అంత చిన్న సైజ్ తీసుకున్నాను. సో దానికి బ్లాక్ కలర్ వూల్ అనేది చుడుతున్నా. ఇప్పుడు దీన్ని కూడా నేను ఆ హెయిర్కి అంటించుకుంటున్నాను. సో చూసారు కదండి, హెయిర్కి అంటించుకుంటున్నా. ఆ పైన కొంచెం న్యూస్ పేపర్లా కనిపిస్తున్న చోట నేను బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకున్నాను. ఇక నేను సిల్వర్ కలర్ గ్లిట్టర్ పేపర్ తీసుకున్నానండి. అది కూడా బ్యాక్ సైడ్ అడెసివ్ ఉంది, గమ్ ఉంది. సో దీని మీద నేను ఇప్పుడు రెండు షేప్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి అర్ధచంద్రాకారం, ఇంకొకటి గంగాజలంలాగా డ్రా చేసుకుంటున్నాను. సో డ్రా చేసుకున్న వాటిని కట్ చేసుకున్నాను. వీటికి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుందండి, అలాగే రుద్రాక్షమాలలాగా నేను ఇక్కడ బ్రౌన్ కలర్ పూసలది తీసుకున్నాను దండ, వాటినే చుట్టుకున్నాను. సో ఇందాక కట్ చేసుకున్న వాటిని ఫిక్స్ చేసుకుంటున్నా. సో చూసారు కదండి, అర్ధచంద్రాకారం అలాగే గంగాజలం పారుతున్నట్టు అట్లా పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే త్రిశూలం తయారు చేస్తున్నాను. దీనికోసం గోల్డ్ కలర్ పేపర్ను ఒక స్టిక్ తీసుకొని ఆ గోల్డ్ కలర్ పేపర్ని ఆ స్టిక్కి అంటించుకున్నాను. అట్లాగే ఇందాక చూపించిన సిల్వర్ కలర్ పేపర్ కూడా త్రిశూలం షేప్ డ్రా చేసి కట్ చేసుకున్నా. చూడండి స్టిక్కర్ తీస్తున్నా నేను, ఆ బ్యాక్ సైడ్ ఉన్న గమ్కి ఈ త్రిశూలం లాగా తయారు చేసుకుంటున్నాను. త్రిశూలం తయారైంది. అట్లాగే మళ్ళీ నేను ఈ ఫోమ్ షీట్ తీసుకున్నాను. నేను డమరుకన్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను.
సో ఈ డ్రా చేసుకున్న డమరుకం షేప్ని కట్ చేసుకున్నా. బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ని తీసేస్తున్నాను. దీన్ని కూడా తయారు చేసిన త్రిశూలానికి అంటించుకుంటున్నా. సో ఫైనల్గా ఒకసారి త్రిశూలం ఇట్లా తయారైంది. అదిగోండి మనం తయారు చేసుకున్నది. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న త్రిశూలాన్ని శివుని చేతిలో పెడుతున్నాను. సో నేను మెడలో నాగపాము అట్లాగే రుద్రాక్షమాలలు ఇవన్నీ వేశాను. అట్లాగే ఇందాక పెట్టుకున్న ఫిక్స్ చేసుకున్న ఫేస్కి బ్లూ కలర్ వేశానండి, సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ వైట్ ఉపయోగించి. త్రినేత్రుల్లాగా పైన మూడో కన్నులాగా పెట్టాను నామము అవి పెట్టి. సో త్రిశూలం పట్టుకొని కూర్చుంటున్నట్టు తయారు చేశాను నేను శివుణ్ణి. మీరు కావాలంటే దీన్ని ఇలా తయారు చేసుకున్న దానికి వార్నిష్ ఉపయోగిస్తే ఇంకా షైనింగ్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ వార్నిష్ అనేది ఉపయోగించాను, అందుకే షైనింగ్ అనేది వస్తుంది. మొత్తం బాడీ అంతా తయారు చేయడం అంతా అయిపోయిన తర్వాత పైన వార్నిష్ వేసుకుంటే బాడీ షైనింగ్గా కనిపిస్తుంది. సో ఒకసారి క్లియర్గా చూడండి. ఓన్లీ న్యూస్ పేపర్ క్లే ఉపయోగించి శివుని తయారు చేయడం చూపించాను. సో వెనకాల నేను హిమాలయ పర్వతాల్లాగా హిమాలయ పర్వతాల్లో శివుని కూర్చొని ఉన్నట్టు చూపించాను. సో ఈ హిమాలయ పర్వతాలు ఎలా తయారు చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ హిమాలయ పర్వతాలు కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. సో కార్తీక మాసం సందర్భంగా శివుణ్ణి హిమాలయ పర్వతాల్లో శివుని కూర్చొని ఉన్నట్టు తయారు చేశాను. చెప్పాను కదండి క్లే లేని వాళ్ళు వైట్ ఎంసీలు అయినా వాడచ్చు, అది హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతుంది మనకి. సో కార్తీక మాసం సందర్భంగా శివుణ్ణి తయారు చేయడం తయారైంది.